అనేక విన్యాసాలను మనం చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి జ్యోతి. ఇకపోతే వైసీపీ సింగిల్గానే వెళ్తున్నానంటుంది. ఇక్కడ ఈ మూడు పార్టీల పరిస్థితి ఏంటి అనేది ఇంకా డైలమాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో తనదైనటువంటి వ్యూహంతో వెళ్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రాలో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది, ఎటువైపైనా ముగ్గుకు అవకాశం ఉందా, లేకపోతే జాతీయ పార్టీగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంగానే ముందుకు వెళ్తుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక ద్విముఖ వ్యూహంతో ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సృష్టించేటువంటి క్రమంలో కేసీఆర్ గారు వేసినటువంటి మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం. ఆ తర్వాత క్రమంలో జరిగినటువంటి పరిణామాల్లో అటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలానే మహారాష్ట్ర కావచ్చు, ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి నాయకుల్ని, మాజీ నాయకులు అంటే మాజీ సీఎంల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అబ్కీ బార్ కిసాన్ సర్కార్, ఈసారి రాబోయేది రైతు రాజ్యమే అనేటువంటి సంకేతాలను ఇవ్వడం ద్వారా రైతుకి దూరంగా ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ మనజాలినటువంటి పరిస్థితులు లేవు. అదే ఉద్దేశంతో రైతుని ఆలంబనగా చేసుకుని రాజకీయం నడపడం ద్వారా ఈ వైఫల్యాలన్నిటికీ ప్రధానమైనటువంటి పాలకులుగా ఉన్న వాళ్లే కారణభూతులు. అలానే తెలంగాణలో అనుసరించినటువంటి నమూనా దేశానికి ఆదర్శప్రాయంగా మారినటువంటి నమూనా. ఇది ఒక విజయవంతమైనటువంటి ఫార్ములా కాబట్టి సాటి సోదర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందనేటువంటి వాదనని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ క్రమంలోనే అక్కడ పార్టీ ఆఫీస్ను ఒకటి ఏర్పాటు చేశారు, ప్రజలతో మమేకం అయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీనే తమ వాదనని వినిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సింగిల్గా వచ్చే సింహంతో పాటు మిగతా పార్టీలు కూడా సింగిల్గానే పోతున్నటువంటి దాఖలాలు సంకేతాలు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తమకంటూ ఒక ఎజెండాను రూపొందించుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. అలానే బీజేపీ ఇప్పుడు తమ వాదాన్ని వినిపించేటువంటి క్రమంలో ఆల్రెడీ జనసేన బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ కూడా తమ ఫిలాసఫీని చెప్పుకునేటువంటి క్రమంలో ప్రజల దగ్గరికి వెళ్తుంది. జనసేన పార్టీ కూడా అంతే, పొత్తు ఉన్నప్పటికీ కూడా తన సొంత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా యాత్రలు చేయబోతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒకవైపు ఇదేం కర్మ రాష్ట్రానికి అని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, మరోవైపు నుంచి పాదయాత్ర యువగళం పేరుతో నారా లోకేష్ గారు తిరుగుతున్నారు. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ యొక్క ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ఎత్తుగడను వేస్తుంది. కానీ ఎన్నికల సమయానికి ఈ వ్యూహాలు ఏ విధంగా మారబోతాయనేది ఈరోజు జరగబోయేటువంటి ఈ యాత్రలు, సభలు, ఈ ప్రక్రియల ద్వారా వచ్చేటువంటి ప్రజాస్పందన పైన ఆధారపడి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రెండు సభలతోనే ఒక కల్లోలం సృష్టించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయాలు చూడండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా తెరమరుగు అయిపోయేటువంటి రీతిలో బీజేపీ వర్సెస్ వైసీపీ అనేటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే రెండు సభల్లో కీలకమైనటువంటి బీజేపీ జాతీయ నాయకులు తీవ్రమైనటువంటి అత్యంత ఘాటు విమర్శలు చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. గత ఎన్నికల ముందర కూడా ఇటువంటి పరిణామాలు జరిగినాయి. విచిత్రంగా ఏంటంటే వాళ్ళిద్దరూ అంత ఘాటు విమర్శలు చేసి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయినటువంటి విధానం మరింత విచిత్రంగా ఆలోచింపజేసే విధంగా ఉంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఏ మాటలు అయితే అన్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే మాటలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు బీజేపీ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో సభలు నిర్వహించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు, అందుకనే బీజేపీకి దూరంగా ఎన్డీఏకి దూరంగా వెళ్ళారు అనేటువంటి కామెంట్ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ట్రాప్లో ముఖ్యంగా బీజేపీ నాయకులందరూ కూడా టీడీపీ నాయకుల ట్రాప్లో పచ్చకండవాళ్ళు తీసేసి కాషాయ చొక్కాలు ధరించినటువంటి వాళ్ళ ట్రాప్లో పడ్డారు కాబట్టి వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు అన్నారు. ఇది చాలా విచిత్రంగా ఉందంటే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో 2019 సీన్ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమిత్ షా చేసినటువంటి కామెంట్స్లో కానీ, నడ్డా చేసినటువంటి కామెంట్స్లో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయి ఉన్నటువంటి ప్రభుత్వం, అవినీతి తప్ప జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏమీ లేదు అనేటువంటి మాట అన్నారు. అలానే ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు లాంటి స్కీమ్స్కి సంబంధించి, రైతు భరోసా తరహాలో అమలు చేస్తున్నటువంటి వాటికి సంబంధించి, కిసాన్ యోజన నుంచి ఇస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు బియ్యం సరఫరా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని జనం ముందరకు తీసుకెళ్తున్నారు అనేటువంటి మాటలకి
నేరుగా వైసీపీ నాయకులు కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. కాబట్టి మొత్తం ఈ స్టోరీ అంతా కూడా వైసీపీ వర్సెస్ బీజేపీగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఉంది. దాని మీద దాటవేత ధోరణిని అనుసరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు. అలానే విపక్ష రాజకీయాలు నడిపేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎటువంటి ప్రశ్నల్ని లేవనెత్తబోతున్నారు? వీళ్ళందరూ కూడా రాజకీయాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ఎత్తుగడను అనుసరిస్తున్నారు. కాబట్టి దాన్ని ప్రజల ముందు ఆ ట్రాప్లో పడకుండా ఉంటే వాస్తవాలు ఏంటనేది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎటువంటి ఎత్తుగడలకైనా కానీ ఈ పార్టీలు పాల్పడేటువంటి అవకాశం ఉంది. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని తీసుకొస్తాం, అద్భుతమైనటువంటి రాజధానిని నిర్మిస్తాం అనేటువంటి మాటలతో ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూడా పోటీ చేయకపోయినా కానీ భాగస్వామ్య పక్షం కాబట్టి అధికారంలోకి వచ్చినాయి. ఆ రోజు ఏమీ చేయలేక ఫెయిల్ అయినటువంటి క్రమంలో విడిపోయి ఎవరికి వాళ్ళు ఒక వ్యూహాన్ని అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత లోపాయి గారిగా ఆయన నుంచి సహకారం తీసుకునేటువంటి పరిస్థితి బీజేపీ ఉంది. మరి ఈరోజు ఏ ఎత్తుగడ వేయబోతున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. జ్యోతి, అంటే బీజేపీ తెలుగు రాష్ట్రాల మీద ఇంతగా